1917-18 ప్రాంతంలో మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో నండూరు సుబ్బారావు గారు లా
ఆదిత్య మ్యూజిక్ వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్గా జరిగితే ఎంత బాగా జరుగుతుంది. హోప్ యూ లైక్ ది ఫస్ట్ లుక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. నండూరి శృతిని ఎంపిక చేసుకోవడానికి కాపీరైట్స్ ఇష్యూకి ఏం సంబంధం లేదండి. నండూరి శృతి బేసికల్గా చాలా మంచి సింగర్. నేను ఎంకి పాటలు ఇలా చేస్తున్నానని అనౌన్స్ చేయగానే వాళ్ళ మదర్ లక్ష్మీ నండూరి గారు నాకు అప్రోచ్ అయ్యారు. మేము చేయాలనుకున్నామండి, మీరు చేసేస్తున్నారే అని ఒక చిన్న ఈర్ష్యతో అప్రోచ్ అయ్యారు. అయ్యాక ఎంకి పాటలు అంటే నాయుడుబాబు పాడేవండి, అమ్మాయిలు చేస్తే ఏం బాగుంటుంది అన్నాక నేను అంటే ఎంకి పాడే కొన్ని వెర్షన్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా అమ్మాయి పనికొస్తుందేమో నేను చూస్తాను, బట్ వాయిస్ పంపించండి, నాకు నచ్చితేనే చెప్తాను. వెంటనే వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసి పంపించారు, విన్నాను, మా అన్నయ్య కూడా విన్నాడు, ఇద్దరం విని అమ్మాయి చాలా బాగా పాడుతుంది, ఇంత మంచి వాయిస్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. రికార్డింగ్ అమ్మాయి అమెరికాలో ఉంటుంది, న్యూజెర్సీలో. అక్కడ నా ఫ్రెండ్ ప్రసాద్ అని తన స్టూడియోలో కూర్చుని మొత్తం ఓవర్ ది స్కైప్ మేము రికార్డ్ చేసాం. అండ్ అవుట్పుట్ చూస్తే అమ్మాయి శ్రేయా ఘోషల్కి ఏమి తీసిపోదు అన్నంత గొప్పగా పాడింది. అది నేను యూజువల్గా అతిశయోక్తి ఎవరి గురించి చెప్పను, అమ్మాయి గురించి చెప్పానంటే అమ్మాయికి అంత టాలెంట్ ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. మీరు రేపు వింటారు కాబట్టి మీకే తెలుస్తుంది అమ్మాయి ఎంత గొప్పగా పాడుతుందని. యాక్చువల్గా రిలీజ్ ఉగాదికి అనుకున్నానండి, పోతే ఏప్రిల్ 11th ఏమో మనకి ఇది ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి. ఉగాది మనం రిలీజ్ చేసేసరికి జనం అందరూ ఎలక్షన్ చుట్టూ తిరుగుతుంటారు, మన పాటల గురించి ఎంతగా ఎంతవరకు ఆలోచిస్తారనే ఒక చిన్న థాట్ ఉంది. అందుకు ఏప్రిల్ 11th మేకింగ్ వీడియో రిలీజ్ చేసి ఎలక్షన్ అవగానే ఒక మంచి రోజు చూసుకుని వీళ్ళు రిలీజ్ ది సాంగ్స్ ఫస్ట్ మచ్. అంటే మరీ 1.5 మినిట్ నుంచి కూడా ఉన్నాయి కొన్ని చిన్నవి, అట్ ది సేమ్ టైం 4.5 నిమిషాలు ఉండేవి కూడా ఉన్నాయి. కానీ ప్రతిదీ సినిమా పాట రేంజ్లోనే ఉంటాయి. డెఫినెట్గా మీరు వెళ్ళేలోపు ఇక్కడ కొన్ని పాటలు ఉన్నాయి వినిపిస్తా కావాలంటే ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి. ఒక్క అక్షరం మార్చినా ఉరిశిక్ష తీసేంత పెద్ద నేరం అవుతుంది. ఎందుకంటే ఎక్కి పాటలు నండూరి సుబ్బారావు గారు రాశారు, ఆయన రాతలో ఒక్క అక్షరం మార్చిన దానికి ఉరి తీసినా తప్పు లేదు నేను అంట, ఎందుకంటే అది తప్పు అవుద్ది. ఆయన రాసిన దానికి మనం గౌరవంతో చేస్తున్నాం కదా, అది అదే గొప్పగా ఉంది. అంతకన్నా గొప్ప ఎవడు రాయగలడు, ఎవడు కరెక్ట్ చేయగలడు, చాలా తప్పు అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టు రాస్తాం. ఈ పాటల ఈ 78 పాటలు ఇంతకుముందు సినిమాల్లో ఎవరైనా చేశారా అంటే నాకు ఐడియా లేదండి. కానీ నండూరి సుబ్బారావు గారు బతికుండగా రేడియో స్టేషన్లో కొన్ని రికార్డింగ్ జరిగాయి. వాటిని తర్వాత బాలమురళీకృష్ణ గారు కొన్ని పాటలు మళ్ళీ జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు ఉన్న యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కంపోజిషన్ పరంగా కొంచెం ఈరోజు యూత్కి అర్థమయ్యేలాగా ప్లాన్ చేశారు. లిరికల్గా కాదు, కంపోజిషన్ పరంగా అంటే క్లాసికల్ తక్కువ, లవ్ ఎక్కువ ఫీలింగ్తో. అంటే నా స్ట్రెంగ్త్ మీకు తెలుసు కదా, లవ్ అండ్ ఫోక్, ఆ రెండు మిక్స్ అయ్యింది ఎంకి. అందుకు ఆ రెండింటిని మిక్స్ చేసి చేస్తున్న పాటలు ఇవి. అలానే 1920s ఫ్లేవర్ ఏమాత్రం మిస్ అవ్వకుండా ప్లాన్ చేస్తాం సాంగ్స్ వరకు ఆడియో పరంగా. అట్ ది సేమ్ టైం అంటే పెద్దవాళ్ళు చేసిన దాంట్లో క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంది. క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటే దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే సింగర్స్కి ప్రాక్టీస్కి బాగుంటుంది, సింగర్స్ పాడుకోవడానికి బాగుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ కామన్ పీపుల్ పాడుకోలేరు, అది దృష్టిలో పెట్టుకొని కామన్ పీపుల్ కూడా పాడుకునేలా ఉండాలి, పాటలు రాని వాళ్ళు కూడా పాడుకునేలా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికీ రీచ్ అయ్యే కంపోజిషన్స్ చేయడం జరిగింది. అన్ని 78 పాటలకి విజువల్స్ ఉంటాయి. అన్ని ఎంకి నాయుడు బాబు మాత్రమే ఉంటారు, మొత్తం ఆయన రాసింది వాళ్ళ ఇద్దరి మీదే, ఇంకెవరు లేదు. మీరు ఫస్ట్ లుక్ చూసారు కదా, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలాగే ఉంటుంది, మొత్తం పాటలన్నీ కూడా అలాగే ఉంటాయి.
ఇద్దరిని అంటే ఆడియన్స్ చాలా చేశారా లేకపోతే అమ్మాయి కోసం 200 మందిని చూసా? అమ్మాయి కోసం ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ముఖ్యంగా 1920స్లో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటైర్లో వాళ్ళు లోపల ఏమి వేసుకుని ఉండేవి కాదు, బ్లౌజ్ లాంటివి అలాంటివి అలా వేసుకోకుండా చేయమని ఎంతమంది తెలుగు అమ్మాయిలకు అడిగాం. అంటే మేమేదో ఎక్స్పోజ్ చేయాలనో ఇదని కాదు, అప్పుడు అలా ఉండేవాళ్ళు. వాళ్ళని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళలాగే ఉండాలి కదా, ఇప్పుడు మోడల్లాగా ఉండడానికి కుదరదు అని ప్రయత్నం చేసి ఎంతమంది తెలుగు అమ్మాయిలకు చూసినా ఎవరు కూడా సారీ అండి అది మాత్రం చేయలేము. ఇంకా అలానే మేమేం బోల్డ్గా చేయట్లేదు, ఒక క్లాసిక్ లాగా చేస్తాం. క్లాసిక్ మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. అలాంటి ఒక క్లాసిక్కి ఎవరికో రాసిపెట్టుంది ఇంకిగా బతికిపోవడానికి కలకాలం అనిపించింది. నేను మొన్న కలకట్టా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ జయశంకర్ అని ఆయన రికమెండ్ చేశారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి పేరు అంతశీలా ఘోష్. ఒరిజినల్గా మనం అంతశీల అని పెడుతున్నాం. తెలుగు అమ్మాయి కాదు, తెలుగు అమ్మాయిలా ఉంటుంది మీరు చూస్తే. నాకేంటంటే ఇంకి అలా కనిపించాలా, ఇంకిలాగా కనిపించాలి. ఇప్పుడు మీరందరూ ఒప్పుకుంటారు కదా ఇంకిలాగా ఉందని, అది అందుకు అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అండ్ చాలా 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 డెడికేటెడ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేసింది. అమ్మాయితో పాటు మా ప్రశాంత్ ఆల్రెడీ మీ అందరికీ ప్రాణం ఖరీద్ అనే సినిమాలో హీరోగా తెలుసు. అయితే నెక్స్ట్ 1 ఇయర్ ఎవ్రీ మంత్ అందరికి మనసులు దోచుకోవడానికి నాయుడు బాబుగా వస్తున్నాడు. ఇప్పుడు తనకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ పెరుగుతున్నారు అనే దాన్ని బట్టి ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది తెలుస్తుంది. అది అండ్ ఇది ఇంకేమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. ఇంక నాయుడు బాబు సంబంధించి ఫ్రాంక్గా ఇంకి పాటల గురించి నేను చాలాసార్లు ప్రస్తావనలో వినడం ఇవి చేయడం కానీ ఈ పాటలు చేయొచ్చు అనే ఆలోచన నాకు ఇప్పుడు రాలేదండి. సడన్గా ఒక బుక్, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బుక్ చూసినప్పుడు ఆ బుక్లో ఇలా ఫస్ట్ పేజ్ ఇలా తిప్పగానే గుండె గొంతుకులో ఉన్న లిరిక్ అనిపించింది. లిరిక్ చూడగానే నాకు ట్యూన్ వచ్చింది. అంటే అంత ఈజీగా కంపోజ్ చేయగలిగే ఒక సాహిత్యం అన్నమాట అది. అది రాగానే వెంటనే సెకండ్ పేజ్ తీస్తే మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా అంతే ఈజీగా అనిపించింది నాకు. అంటే ఈ పాటలు కంపోజ్ చేస్తే చాలా బాగుంటుందనే ఫీలింగ్ వచ్చింది. వెంటనే అసలు ఎన్ని పాటలు ఉంటాయి ఏంటి అనేది అప్పుడప్పుడు నాకు ఐడియా లేదు. ఇంకి పాటలు చాలా ఉంటాయని తెలుసు, ఐడియా లేదు. అయితే ఎందుకంటే శర్మ గారిని ఫోన్ చేసి, గురుగారు ఇలా ఇంకి పాటలు చేయాలనుకుంటున్నాను, మొత్తం 78 పాటలు కనిపిస్తున్నాయి నాకు, అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయని అడిగాను. అడిగితే ఆయన 78 ఆయన రాసింది, రెండు పర్యాలుగా వచ్చింది. ఫస్ట్ 60 రిలీజ్ చేశారు, తర్వాత ఇంకో 18 కలిపి మొత్తం 78 పాటలు రిలీజ్ చేశారు. 78 కన్నా ఎక్కువలో 78 అని అథెంటిక్గా ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఆ సోర్స్ తీసుకున్న తర్వాత 78 పాటలని కంపోజ్ చేసి ఇది ఒక ఆర్కైవ్ లాగా మొత్తం నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్ అయినా ఎంకి పాటలు అనగానే వీటినే రిఫరెన్స్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పాటలు చేయడం జరుగుతుంది. అంటే మ్యూజికల్గా డెఫినెట్గా నన్ను జనం మిస్ అవుతున్నారు అనే విషయం నాకు తెలుసు. అందరు కాకపోయినా కొంతమంది అయితే మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయ్యే వాళ్ళకి నా గొంతు, నా మ్యూజిక్ ఈ రెండు ఈ ప్రాజెక్ట్ ద్వారా డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు 25 దాకా అయ్యే ఇంకా ఉంది కదా టైం స్లోగా వచ్చేసి. నాకు అంటే నా మనసుకు దగ్గరండి నచ్చే సినిమా వస్తే నేను చేయడానికి రెడీగానే ఉన్నా. మెయిన్ అంటే మ్యూజికల్ ఇంపార్టెన్స్ ఉండాలి నేను చేసే నెక్స్ట్ సినిమా ఏదైనా అనే ఉద్దేశంతో ఒక స్వార్థంతోనే ఆగాను నేను. అలాంటి మ్యూజికల్ ఇంపార్టెన్స్ సినిమా వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఒక రేంజ్ హీరోలు అయితే ఇమీడియట్గా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా, మరి వాళ్ళకి నేను వాళ్ళ మనసులో నేను రావట్లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చేసేటప్పుడు తను ఆల్రెడీ డైరెక్టర్ కదా, మన థాట్లో ఏమైనా వేలు పెడతాడా అని వాళ్ళ ఫీలింగ్ ఉంది. డైరెక్టర్స్ అందరికీ నేను చాలాసార్లు మీడియా పరంగా చెప్పాను ఏంటంటే యాజ్ ఏ చీఫ్ టెక్నీషియన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడు కూడా
ఐ హ్యావ్ గివెన్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. నేను వర్క్ చేసిన ఏ డైరెక్టర్ అడిగినా ఆ మాట చెప్తాను. ఎందుకంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనేవాడు డైరెక్టర్, అతను మాత్రమే చూస్తాడు సినిమాని ఎలా ఉంటుందని. మిగతా వాళ్ళందరూ సర్ఫేస్ లెవెల్లోనే చూస్తారు, అతను ఇన్ డెప్త్ చూస్తారు. అలాంటి మనిషి థాట్ ప్రాసెస్లోకి మనం వేలు పెట్టడం అనేది చాలా నేరం. అది అలాంటి నేరం నేను ఇప్పుడు చేయను. ఎందుకంటే ఒక చీఫ్ టెక్నీషియన్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏం చేయాలో అంతవరకే నేను చేయగలను. కానీ అతని థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి అతన్ని ఇన్వాల్వ్ అతని వర్క్లో ఇన్వాల్వ్ అవుతానని ఎవరైనా రాంగ్గా అనుకుంటే మాత్రం అది ఆర్పి పట్నాయక్ అయితే కాదు. అంతవరకు చెప్పాలి పర్టికులర్గా, ఎందుకంటే 60 ఇయర్స్ దాటిన తర్వాత ఇట్ విల్ బి పబ్లిక్ ప్రాపర్టీ. రాయల్టీ అంటే దీనివల్ల ఎవరు డబ్బులు గడించట్లేదు ఫ్రాంక్గా. ఇది ఒక ఆర్కైవ్ కోసం చేస్తుంది తప్ప డబ్బు కోసం కాదు. హిట్ చేసి వాళ్ళు ఇలాంటి ఎంకి పాటలని ఇంకా ఎన్నో చేయాలని మనం అందరం కలిసి ఎంకరేజ్ చేయాలి నా ఉద్దేశం. ఎందుకంటే మనకు కొన్ని అలాగే ఇప్పుడు 2 జనరేషన్స్కి ఎలాగైతే గ్యాప్ వచ్చిందో అలా గ్యాప్ వచ్చిన వర్క్స్ చాలా ఒకటి ఉండొచ్చు మన సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో. ఆ సాహిత్యం అన్నింటినీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఈ ఎంకి ద్వారా మనం ఆయితీ వాళ్ళకి ఇస్తే నథింగ్ లైక్ ఇట్ అని నా ఫీలింగ్. ఇది ఇస్తాను దాన్ని మర్చి.